దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానం లూకా శుభవార్త 2వ అధ్యాయము 10వ వచనం. భయపడకుడి, మహా సంతోషకరమైన సువర్తమానము మీకు తెలియచేయుచున్నాను. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ క్రిస్మస్ దినాన ఈ వాగ్దానం వింటున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభం జరుగునుగాక. ఇదిగో ఈరోజు మనకు వచ్చిన ఈ వాగ్దానం చూడండి. ఏ విషయంలో మీరు భయపడుతున్నారు? ఆర్థిక ఇబ్బందుల గురించి చూచి భయపడుతున్నారా? అప్పులు చూచి భయపడుతున్నారా? మీ అనారోగ్యాన్ని బట్టి భయపడుతున్నారా? మీ కుటుంబ సమస్యను బట్టి భయపడుతున్నారా? మీ భవిష్యత్తు గురించి లేక మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు భయపడుతున్నారా? దేన్ని చూచి మనం భయపడాల్సిన అవసరం లేదు. మన భయాలన్నీ తొలగించడానికి మన కొరకు మన రక్షకుడు ఈరోజు పుట్టాడు. అదే ఈ క్రిస్మస్. ఆయన పుట్టిన ఈ శుభవేళ, ఆయన పుట్టడానికి గల కారణం మన భయాలన్నీ తొలగించి మన గుండెల్లో గొప్ప సమాధానం ఇవ్వడానికి ఆయన పుట్టారు. ఇంకొక మాట, మహా సంతోషకరమైన సువర్తమానం తీసుకుని వచ్చారు ఆయన. మనకు మామూలు సంతోషం కాదు, మహా సంతోషం కలగబోతుంది. ఈ లోకంలో ఏ వార్త విన్నా అన్ని దుర్వార్తలే కదా. అక్కడ ఈ యాక్సిడెంట్ అయింది, ఇంతమంది చనిపోయారు. ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది, ఇంతమంది చచ్చిపోయారు. బస్ యాక్సిడెంట్ అయింది, ఇంతమంది చచ్చిపోయారు. లేకపోతే ఫలానా కరోనా వల్ల ఇంతమంది చచ్చిపోయారు. లేకపోతే ఫలానా ఈ విధమైన మరి భూకంపం వచ్చి ఇంతమంది చచ్చిపోయారు. లేకపోతే సునామీ వచ్చి ఇంతమంది చనిపోయారు. లేకపోతే తుఫాన్ వచ్చి ఇంతమంది చనిపోయారు. లేచిన కానుండి పడుకునే వరకు ఇప్పుడు టీవీలో ఇదే వార్తలు, రేడియోలో ఇదే వార్తలు, న్యూస్ పేపర్లో ఇదే వార్తలు. ఎప్పుడు చెడ్డ వార్తలే. లోకమంతా చెడ్డ వార్తలతో నిండిపోయింది. అయితే అయ్యా, సంతోషకరమైన సువార్త ఈ లోకంలో ఏదీ లేదు. యేసుక్రీస్తు ప్రభు ఆయన శుభవర్తమానం తీసుకొని వచ్చారండి ఈ లోకానికి. సర్వలోకానికి సంతోషం ఇవ్వటానికి ఆయన వచ్చారండి. అయితే మానవునికి భయం ఏర్పడటానికి గల కారణమేంటి? ఆదాము హవ్వలను చేసినప్పుడు ఏదేను వనంలో వారు ఎప్పుడు సంతోషంగా అటు ఇటు ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉండేవారు. అయితే ఎప్పుడు ఆడుతూ పాడుతూ ఉండేవారు, ఒక రోజున వారికి భయం ఏర్పడింది. ఆ భయం ఏర్పడటానికి గల కారణమేంటి? దేవుడు వద్దన్న పని చేశారు. ఆ చెట్టులో ఒక చెట్టులో చూపించి ఈ చెట్టు ఫలాన్ని తినొద్దు అని చెప్పారు. ఆ చెట్టు ఫలాన్ని వాళ్ళు తిన్నారు. ఏ రోజు తిన్నారు? ఇక వారిలో భయం ప్రారంభమైంది. భయం మాత్రమే కాదు, ఆ భయం వారిని దాక్కునేటట్టు చేసిందండి. ఇంతకీ వారు భయం పట్టడానికి గల కారణం పాపమే. ఆజ్ఞ అతిక్రమించటమే పాపం. ఎప్పుడు పాపం చేశారో ఇక భయం స్టార్ట్ అయింది, ఇక దాక్కోవటం స్టార్ట్ అయింది. అందరితో ఆగలేదు, దాని పర్యవసానముగా శాపాలు స్టార్ట్ అయింది, శాపాలు స్టార్ట్ అయింది. ప్రియ దైవ జనాంగమా, ఈ శాపాలకి గల కారణం పాపమే కదా. ఈ భయానికి గల కారణం పాపమే కదా. ఈ రోజున ప్రపంచం ఇలాగే భయాల్లో ఉండటానికి గల కారణం పాపమే. శాపగ్రస్తమైన జీవితం అనుభవించడానికి గల కారణం పాపమే. రోగాలు అనుభవించడానికి గల కారణం పాపమే. అయితే ఈ పాపం పోగొట్టేవాడు ఎవరైనా ఉన్నారా? ఈ లోకంలో ఇప్పటి వరకు ఎవ్వరూ ఆయన పాపం పోగొట్టే అధికారం కలిగిన వారు ఎవరు లేరు. అయితే పాపములు పోగొట్టడానికి మనుష్య కుమారునికి అధికారం ఉంది. ఎలాగో మీకు చెప్తాను. ఒకనొక సమయంలో ఆయన ఒక ఇంట్లో ఉన్నారు అన్న సంగతి ఆ గ్రామానికి తెలిసి మొత్తం ఆ గ్రామ ప్రజలంతా ఆ ఇంటికి వచ్చేసారు. వచ్చేసి కూర్చొని ఆయన మాటలు వింటున్నారు. క్రిక్కిరిసిపోయింది ఇల్లు అంతా. అప్పుడు కొంతమంది పెద్దలు వాళ్ళు ఏం చేశారంటే, ఒక వ్యక్తి చావు బ్రతుకుల మధ్య పక్షవాతంతో ఉంటే ఆ వ్యక్తిని పరుపుతో పాటు తీసుకుని వచ్చేశారు ఏసై ఉన్న ఇంటి దగ్గరికి. లోనకి తీసుకువెళ్ళడానికి అవకాశం లేదు. అలాంటి పరిస్థితుల్లో వారు చేసిన పని ఏంటంటే, ఇంటి యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా
మీరు ఓకే అంటే ఈ యేసుక్రీస్తుకు ముందు కొంచెం ఖాళీ ఉంది, పైకప్పు కోసేసుకొని ఆ ఖాళీలోకి వీడు దించుదాం అనుకుంటున్నాం. ఎందుకంటే వీడు కాసేపుడు చచ్చిపోతాడేమో అని భయంగా ఉంది. వీడు చావక మునుపు ఏసయ్య బ్రతికిస్తాడు, బాగు చేస్తాడని ఒక నమ్మకం. కాబట్టి వాడిని అక్కడ దించుతాను పర్మిట్ చేస్తే సరే దించండి అన్నారు ఆయన. ఆ పైకప్పు కోసేసి ఏసయ్య ముందుకు దించారు. వెంటనే ఏసయ్య ఏమన్నారు చెప్పన, నీ పాపములు క్షమించవండి, నువ్వు లేచి నీ పరిపెత్తుకున్నాడు అన్నారు. ఎప్పుడైతే ఆ మాట అన్నారో వెంటనే వాడు దిగ్గున లేచి వాడు పరిపెత్తుకొని నడవటం పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. ఎలా జరిగిందండి? ఆశ్చర్యపోతున్నారు అక్కడ ఉన్న వారంతా. అప్పుడు అంటున్నాడు, పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకోవాలి, అందుకే నేను ఈ పనిచేశాను. ఎందుకంటే మన యేసయ్య పాపములు క్షమించుటకు అధికారం కలిగిన వాడు. ఏ పాపమైతే మనిషిని భయపడేటట్టు చేస్తుందో, ఆ పాపం ఏ రోజైతే క్షమించబడుతుందో ఇక భయం తొలగిపోతుంది. ఏ మనిషి అయితే పాపం చేసి శాపగ్రస్తమైన జీవితం అనుభవిస్తున్నాడో ఇప్పుడు ఆ శాపం పోవాలంటే పాపం పోవాలి. పాపం పోగొట్టడానికే యేసయ్య వచ్చారు. అదే శుభవార్త అండి. అసలు ఈ రోజున పాపం ద్వారానే ఎన్నో శాపాలు, ఎన్నో శిక్షలు, ఎన్నో విధమైన భయంకరమైన పరిస్థితులు మనిషి ఎదుర్కొంటున్న ఈ భయంకరమైన వేళలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ భయాలన్నీ తొలగించడానికి మన కోసం ఆయన పుట్టారు, మన కోసం పుట్టారు. ఆ పుట్టినరోజును పురస్కరించుకొని ఈ దినాన ప్రభు మనకు అంటున్న మాట, మీరు ఒక సంతోషకరమైన సువర్తమానం మీకు నేను తెలియపరుస్తున్నాను. ఈరోజున ఏ వార్త మీరు వినాలనుకుంటున్నారు, అయితే ఆయన ఒక మంచి మహాసంతోషకరమైన సువర్తమానం మీకు ఆయన తీసుకుని వచ్చారు. ఆ సువర్తమానం ఎవరో చెప్పినా, ఆయన ఎవరో చెప్పినా తీసుకొచ్చిన వ్యక్తి మీ కొరకు రక్షకుడు పుట్టాడు ఈరోజున. కనుక ఆ రక్షకుడు నా కోసమే పుట్టాడని ఎవరు మట్టుకోవాలనుకుందాం. మన కోసమే పుట్టాడు, మనల్ని ఉద్ధరించడానికి, మన వ్యాధులు తగ్గించడానికి, మన సమస్యల్లో పరిష్కారం ఇవ్వడానికి, మన శాపం నుండి మనల్ని విముక్తి పరచడానికి, నోటి నిండా నవ్వివ్వడానికి రక్షకుడు మన కోసం పుట్టాడు. ఆయనే మన ప్రభు అయిన క్రీస్తు. కాబట్టి గమనించారా ప్రియ దైవ జనాంగమా, ఈరోజున ఈ వాగ్దానం వింటున్న మీలో ప్రతి వ్యక్తి ఆయనచ్చు ఆ మహాసంతోషం, మహా ఆనందం మీరు పొందుదురుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగలేశ్వరాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. మీ బిడలకు మహాసంతోషకరమైన సువర్తమానం మీరు సిద్ధం చేశారు, దాన్ని వారికి తెలియపరిచి ఆనందపరచమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.